హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. నన్ను కొంతమంది అడుగుతున్నారు మీ హెయిర్కి ఏం పెడతారు, ఇంత బ్లాకిష్గా ఉంది, ఏం యూస్ చేస్తారని చెప్పి. సో అదే మీకు నేను చెప్దామని వచ్చాను. మీకు వర్తబుల్ అయితేనే చూడండి, లేదు మీకు తెలిసుంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదనమాట. కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనిలో. సో మందార ఆకులు, మందార మొగ్గలు, కలబంద, విటమిన్ ఈ క్యాప్సిలు, మెంతులు, కరివేపాకు, ఎండిపోయిన మందార పూలు, కరివేపాకు, పెరుగు అండ్ ఈరోజు ఫ్లవర్స్, యెస్టర్డే ఫ్లవర్స్ అండి అవి. ఈ మందార ఆకులు ఏంటంటే నేను ఒక 10-15 అబౌవ్ తీసుకున్నాను అనమాట, మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఒకసారి మీరు ఆకులు యూజ్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు తెగులు వస్తుందన్నమాట, వైట్ది. సో అది వెనక సైడ్ ఉంటుందండి, అది మొత్తం క్లీన్ చేసుకొని మీరు మిక్సీ వేసుకోండి అనమాట. తర్వాత మొగ్గలు ఎందుకు చూపించానంటే, కొంతమంది దగ్గర ఫ్లవర్స్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మొగ్గలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి మొగ్గలు ప్రిఫర్ చేశాను నేను. తర్వాత ఏంటంటే, కొంచెం ఎండిపోయిన పూలు తీసుకోవచ్చా అని కొంతమంది మా అడిగారు. దానికి కూడా ప్రాబ్లం లేదండి, తీసుకోవచ్చు. అందుకే నేను వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఎండిపోయిన పూలు పర్వాలేదు, మొగ్గలు పర్వాలేదు, పచ్చివి కూడా పర్వాలేదు. ఇక్కడ నేను 3 డేస్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. సో అవి 3 డేస్ అనమాట, మా చెట్టియే. సో చూపిద్దామని చెప్పి నేను తీసుకున్నాను ఈ విధంగా. సో ఇవన్నీ కూడాను మనం మిక్సీ జార్లో తీసుకోవాలండి. అవి కాడలు తీసేసుకొని నీట్గా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా యూజ్ అవుతాయండి, హెయిర్ గ్రోత్కి. అండ్ హెయిర్ సిల్క్నెస్ కోసం అయితే కలబంద, హెయిర్ గ్రోత్కి మెంతులు, పూలు అండ్ కరివేపాకు అయితే హెయిర్ నారిష్మెంట్కి, కంటి కలర్ బాగా వస్తుందండి, బ్లాకిష్గా వస్తుంది. వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఈ కాలంలో. వైట్ హెయిర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంతకుముందు నా చిన్నప్పుడు పెద్దవాళ్ళకు చూసేదాన్ని, ఇప్పుడు చిన్నపిల్లల్లోనే ఉంటుందండి ఈ సమస్య. సో కొంతమంది తల్లులు అర్థం చేసుకొని పిల్లలకి ఈ విధంగా ప్రిపరేషన్ చేయండి, పెట్టి వాళ్ళ తలకు పెట్టచ్చు. నేను ఆయిల్ కూడా పెట్టానండి, నేను ఆయిల్ కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చూడండి ఒకసారి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇది చాలా మనకి యూజ్ అవుతుంది బాడీలో. ఇప్పుడు నేను పెరుగు కూడా తీసుకున్నాను కాబట్టి హీట్ ఉంటే అది హీట్ కూడా కొంచెం తగ్గుతుందండి, చాలా మంచిది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, నేను ట్వైస్ పెడతాను. మీరు వన్స్ పెట్టుకున్న యూజ్ ఉంటుందండి. ఎందుకంటే నా హెయిర్ చాలా పోయిందండి, ఇంతకుముందు నేను ఎంఎస్సీ అప్పుడు నా హెయిర్ చాలా బాగుండేది, బారుండేది. తర్వాత మొత్తం చాలా వరకు నేను హెయిర్ లాస్ అయ్యానన్నమాట. సో అందుకని నేను మళ్ళీ ఈ విధంగా నేను చేస్తున్నానండి. సో సమ్ బెటర్ ఇప్పుడు కొంచెం, అందుకని చెప్పి నేను మీకు ఇది చూపిస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇంట్లో. కొంతమందికి కొంత పాసిబిలిటీ ఉంటుంది కదండి, సో మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోండి. ఇక్కడ నేను ఒకటే క్యాప్సిల్ యూస్ చేస్తున్నానండి విటమిన్ ఈ, ఎందుకంటే మాకు ఒకటి సరిపోతుంది ఫ్యామిలీ అందరికీ. ఎందుకంటే మేము డైలీ, నేను పిల్లలకి వీక్లీ సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నేను పెడతాను పిల్లలకి, నేను సాటర్డే అందరం సాటర్డే పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తామన్నమాట. సో ఇది చూడండి ఎంత షైన్ వస్తుందో మిక్సీ, ఇది పేస్ట్ అన్నమాట, ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటానండి. మీరు అంటే మనకి కుదిరే ఒకటి, మీకు అలవాటు ఉంది పెట్టుకోవడం అలవాటు ఉందనంటే ఒక పక్కకే పెట్టుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు రెండు జళ్ళలాగా రెండు పక్కలా వేసేసుకొని హెయిర్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమంది నమ్మట్లేదు కాబట్టి నేను చూపిస్తున్నానండి. ఇక్కడ సైడ్స్ కొంతమందికి ఉంటుంది, హెయిర్ లేకుండా ఉంటుంది, నాకు ఆ సమస్య కూడా లేదు. చక్కగా ఫుల్ నాకు మొత్తం కవర్ అవుతుందండి, ఫ్రంట్ సైడ్ ఫోర్ హెడ్ దగ్గర సైడ్స్ నాకు మొత్తం కవర్ చేసేస్తుంది. ఎందుకంటే నేను ఇది డైలీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. కొంతమందికి సైడ్స్ అసలు హెయిర్ ఉండదు, నాకు ఆ ప్రాబ్లం లేదు, మీకు చూపిస్తున్నాను అందుకోసం అని చెప్పేసి. మీరు ఎట్లా పెట్టుకోవాలనేది కూడా మీరు బాగా స్కాల్ఫ్కి అప్లై చేయండి, బాగా అప్లై చేయండి. తర్వాత చివర్లు కూడా, కొంతమందికి చివర్లు చిట్లిపోయి హెయిర్ పెరగదు, ఆ చిట్లినంత వరకు మీరు కట్ చేసేసి ఇట్లా మీరు పెట్టుకోండి, మీకు చిట్లే సమస్య కూడా ఉండదు, 100% నేను చెప్తున్నాను. తర్వాత మీరే, మీకు ఇది చూసి మీరు చేసినట్లయితే మీరే నాకు కామెంట్ చేస్తారు. తర్వాత అండి, మనతో పాటు మన పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదన్నమాట. సో నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది హెయిర్ చూస్తే ఒకలా ఉంటుంది, కొంతమంది చూస్తే చాలా బాగుంటుంది అనమాట. అందులో బెస్ట్గా మనం ఉంటే బాగుంటుంది కదా, మనం మన పిల్లలు. సో మా పిల్లలకు కూడా పర్వాలేదండి, చాలా బాగుంటుంది, నేను మీకు పెడతాను. ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి హెడ్ బాత్ చేసుకోవాలి.
తర్వాత ఏంటంటే నా హెయిర్ చూపిస్తాను ఒకసారి తర్వాత చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు వర్తబుల్ అయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లల హెయిర్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.